multigrain attu. సో ఇవాటి మన సెకండ్ రెసిపీ మల్టీగ్రెయిన్ చీలా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మల్టీగ్రెయిన్ చీలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, టమాటా ముక్కలు, సజ్జ పిండి, జొన్న పిండి, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, గోధుమ పిండి, నూనె, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. మరి ఎలా తయారు చేయాలి ఏంటి? మనం స్టవ్ వెలిగించేసుకుందాం సుజిత. ఇందాక పాన్ లో కాస్త ఆయిల్ కూడా ఉంది కదా, అదే పాన్ యూస్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే మనం ఫస్ట్ కొద్దిగా జీలకర్ర, దాని తర్వాత ఒక ఎండుమిరపకాయ, తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. దానిలో అట్ట అన్నారు, అట్టే దానికి అట్టు కావాల్సిన తాలింపు. ఓకే, ఈ లోపల అట్నుంచి బౌల్ తీసుకుందాం. దీంట్లో అన్ని పిండ్లు సమానంగా తీసుకుందాం. ఓకే, ఒక స్పూన్ పెద్దది. సో దీంట్లో మనం ఇది సజ్జల పిండి, తర్వాత రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి. దీనిలో మనం కొద్దిగా టేస్ట్కి అనుగుణంగా వేసుకుందాం. అలాగే కొద్దిగా వేసుకుందాం. ఈ పిండి కలిపేసి రెడీగా ఉంది. ఈ లోపల అక్కడ కాగిపోయింది కాబట్టి ఫస్ట్ ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకో. కొద్దిగా చాలు, ఎక్కువే ఇంకొంచమే, ఇంకొంచమే చాలు. కొత్తిమీర ఏమైనా వేస్తారా? ఇది మగ్గాల్సి ఉంటుంది, మగ్గాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చి వాసన పోతే చాలు. మనకి పిండి అంతా రెడీగా ఉంది. ఇక్కడ ఈ పిండిలో మనం కొద్దిగా వాటర్ వేసి దోస పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటాం అన్నమాట. నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒకవేళ పొరపాటున నీళ్ళు ఎక్కువ పడిపోయినా టెన్షన్ ఏం లేదు, అన్ని పిండ్లు మన ముందే ఉన్నాయి, సమానంగా అన్నీ మళ్ళీ కలుపుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే లైక్ మీరు ఎలాంటి చట్నీస్ అవసరం లేకుండా ఉండటానికి లైక్ అలా తయారు చేస్తున్నట్టున్నారు. అట్లు అన్నీ ఇందులోనే ఉల్లిపాయలు, టమాటో అన్నీ వేసుకొని అన్నీ అందులోనే. ఇప్పుడు అది చాలు సుజిత, ఇందులో వేసేసి ఆపేనా? ఇంకా అది ఆపేసి ఇందులో వేసేసి సో ఆఫ్ చేసి ఇందులో మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు అంతంత ఉండేటప్పుడు మనం అట్లు వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదా? అందుకే కొద్దిగా చీలా ఎప్పుడు కూడా పల్చగా దోశలాగా రాదు, చీలా కొద్దిగా మందంగానే వస్తుంది. బట్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి యు విల్ రియలీ లవ్ ఇట్ అని. సో అట్లు పాన్ పెట్టుకుంటున్నాను, పెట్టేసి కాగిందా? వేయమంటారు ఆయిల్ కొద్దిగా ఆయిల్ మ్యామ్ అయిపోయింది. యా,
చాలా మంచి కలర్ లో వచ్చింది. సో మల్టీ గ్రెయిన్ చీలా యమ్మీ యమ్మీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ రెడీగా ఉంది వేడివేడిగా. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మల్టీ గ్రెయిన్ చీలాకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ఉప్పు, టమాటా ముక్కలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, రాగిపిండి, జొన్నపిండి, సజ్జల పిండి, గోధుమ పిండి, జీలకర్ర, కొత్తిమీర. మల్టీగ్రెయిన్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి నూనె కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఉప్పును కూడా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి, గోధుమ పిండిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో కొంచెం నీటిని కూడా వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత రెడీ అయిన తాలింపును చీలా బ్యాటర్ లో వేసుకుని కలపాలి. ఇలా రెడీ అయిన బ్యాటర్ తో అట్లు వేసుకుని ఇరువైపులా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకుంటే రుచికరమైన మల్టీగ్రెయిన్ చీలా రెడీ.